Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒకల్లాగా మొరుకున్నటువంటి పార్టీలు, మా మీద విషం కప్పుతున్నటువంటి పార్టీలు ఏది కనపడో వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పరు. మేము అడిగిన దానికి ఎవడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాడు, ఎవడు ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేశాడు, ఎవడు నాశనం చేశాడు, ఈ రాష్ట్ర ప్రజలు నీకు 23 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు, 5 ఏళ్ళు అధికారం ఉంటే 23 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు, నిన్ను పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఎందుకు ఓడిచ్చారు, 3 శాఖలకు మంత్రి అయినటువంటి లోకేష్ మంగళగిరిలో ఎందుకు ఓడిచ్చారు, ఎందుకు నీకు ఈ కర్మ పట్టింది, 74 ఏళ్ళ వయసులో ఎవడో పనికి మాలినటువంటి పార్టీలను వెనకాల వేసుకుని తిరగడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బూటులు నాగాల్సిన కర్మ నీకు ఎందుకు పట్టింది. నువ్వు 74 ఏళ్ళు వచ్చినా నిన్ను వెన్నుపోటుదారుడు, నువ్వు కుట్రదారుడు, మావకు ద్రోహం చేసిన దొంగవే 420 నా కొడుకు అని ఈ రాష్ట్ర ప్రజలు అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు నీ గురించి. నువ్వు చేసినటువంటి విధానాలు కదా ఇవన్నీ మర్చిపోయారా జనం? మీ కోరిక డిబేట్ జరగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ కార్యక్రమం మీద, నాడు నేడు మీద జరగకూడదు, 108, 104 అంబులెన్స్, 1200 అంబులెన్స్ల మీద జరగకూడదు, డోర్ డెలివరీ చేస్తున్నటువంటి రేషన్ బియ్యం మీద జరగకూడదు, 270,000 మంది వాలంటీర్లతో ఇంటింటికి తీసుకువెళ్ళి ప్రతి గవర్నమెంట్ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల్లో పెడుతున్నటువంటి దాని మీద ఏం జరగకూడదు, ప్రతి గ్రామంలో సెక్రటరియట్ పెట్టి దాదాపు 200,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన దాని మీద డిబేట్ జరగకూడదు, ఆర్బీకే సెంట్రల్ మీద డిబేట్ జరగకూడదు, ఈ 22A ఇష్టం వచ్చినట్టు పెట్టేసి రైతులను సర్వనాశనం చేసిన దాని మీద డిబేట్ జరగకూడదు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ మీద జరగకూడదు, ఇన్సూరెన్స్ల మీద జరగకూడదు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ కార్యక్రమం రైతులు కానీ పేదవాడు కానీ పేదవాడి ఇల్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ కార్యక్రమం మీద మీకు డిబేట్ జరగకూడదు. మేధావులు అని చెప్పి పనికి మాలిన కొడుకుల్ని మీరే సృష్టించుకున్నారు, సూటు బూట్లు కుట్టుకుని మీరే ఛానల్స్ పెట్టుకున్నారు, మీరే పెడిగ్రీ పారేసి పనికి మాలిన పార్టీలను తోక పార్టీలను పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి తిడతాం, మాతో పత్తిట్టించుకోవటం, వాటి మీద డిబేట్లు పెట్టుకోవటం, ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ తెలియదు మేమంతా చేయగలుగుతున్నాం అనుకుంటున్నారు. మిమ్మల్ని మళ్ళీ 2024లో కూడా గొయ్యి తీసి గోతులో పాతి పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఆడగలిగినటువంటి గేమ్ నేను దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా చూస్తున్నాను. ఒకే ఒక గేమ్ ఫుట్బాల్, పబ్జీలు రావు, క్యాలిక్యులేటర్ కొడతాం రాదు, పెన్ను పేపర్ పెట్టి రాసుకోవడం తప్పించి ఒకటే ఒక గేమ్ ఆడగలడు ఫుట్బాల్. 10 బాల్స్ని కూడా ఒకేసారి తంతాడు, కరెక్ట్గా గోల్స్లో పడతాయి, ఏం ఒకటి కూడా మిస్ అవ్వదు. అది 70 ఏళ్ళ వయసు ఉన్న బాల్ అయినా, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా, పిల్లి పిత్తిరి బాల్ అయినా, తోక బాల్ అయినా, కులం బాల్ అయినా, ఏ బాల్ అయినా సరే అది ఒకే షాట్ మొత్తం 10 ఏళ్ళు గోల్స్లో సెట్ అయిపోతాయి. మళ్ళీ వచ్చి కలుస్తాయి 5 ఏళ్ళకి, మళ్ళీ కొడతాడు, మళ్ళీ ఏళ్ళు సెట్ అయిపోతాయి. ఈ గేమ్ మాత్రం సూపర్ డూపర్ జగన్మోహన్ రెడ్డి ఫుట్బాల్. రేపు 2024లో ఆడేటువంటి ఫుట్బాల్ గేమ్లో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బలవక తప్పదు. రాహుల్ గాంధీ ఉన్నాడన్నది ఈ రాష్ట్రంలో చాలామంది తెలియదు. రాహుల్ గాంధీ అనేవాడు ఉన్నాడని ఈ రాష్ట్రంలో చాలామంది తెలియదు. రాహుల్ గాంధీ జోడో యాత్ర అని చెప్పి మొదలెట్టాడు. నేను మీడియా మిత్రులు మీరే అడిగారు ఏమని, వైసీపీతో అంటే అది పార్టీ అధ్యక్షుడు చూసుకుంటాడని చెప్పాడు. మరి ఈయన చూసుకుంటాడమ్మా, అమరావతి రాజధాని గురించి చూసుకుంటా వచ్చాడా, అది ఎవడు చూసుకుంటాడు, అది పార్టీ అధ్యక్షుడు ప్రధానమంత్రి చూసుకోరా, ఇది ఒకటే చూసుకుంటాడా? కాబట్టి రాహుల్ గాంధీకి పరిణితి లేదు, పరిజ్ఞానం లేదు, భాష తెలియదు, ఇక్కడ సంస్కృతి తెలియదు, రాష్ట్ర ప్రజలు ఏం కోరుకున్నారో, ఆంధ్రాలో ఏం కోరుకున్నారో తెలియదు, తెలంగాణలో ఏం కోరుకున్నారో తెలియదు. ఇది భారతదేశం అన్న సంగతి మర్చిపోయేది ఎట్లే అనుకుంటున్నారు. ఆ దెబ్బకే కదా 2 సార్లు అధికారంలో తీసుకొచ్చి కాంగ్రెస్ని ఈ ప్రాంతం నుంచి, ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు,
సోనియా గాంధీ వచ్చినా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా బ్రహ్మాండంగా పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. తెలంగాణకి ఆంధ్రకి కూడా తీరం ద్రోహం చేసినటువంటి పార్టీ ఆ పార్టీ. కాబట్టి 0% ఓటింగ్ ఇక్కడ ఉన్నా అక్కడ 10 or 15 or 20% వచ్చి సట్టి నాకుతున్నారు. ఆ సట్టి నాకే పార్టీకి ఈయన ఒక జోడోనో బోడోనో ఏదో బోడిగుండు యాత్ర చేస్తున్నాడు. ఈ దెబ్బతో మొత్తం బోడిగుండు కొట్టించేస్తాడు. ఇప్పుడు గేమ్ ఆడదాం రానాళ్ళు 10 మంది వస్తారు, పందులు గుంపులు గుంపులుగా వస్తాయి. నేను జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఒకే దెబ్బకు 10 బాల్స్ని గోల్స్లో కూర్చోబెడతాడని నేను చెబుతున్నా. మీరు కూడా చూశారు మొన్న ఎటు కూర్చోబెట్టాడు. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ఎవడు? మావాడు కాదా? జయప్రకాష్ నారాయణ ఎవడమ్మా? మావాడు కాదా? మావాడు కాదా? సిపిఐ నారాయణ గారు మావాడు కాదా? ఏ పార్టీ మాది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2009లో పార్టీ పెట్టినప్పుడు ఏమన్నాడు? సిపిఐ సిపిఎం తెలుగుదేశం ఇవన్నీ మహాకూటమిగా ఏర్పడుతున్నాయంటే అది మహాకూటం కాదు కులకూటం అని చెప్పాడు. ఇప్పుడు ఆ కులకూటంలో ఈయన చేరాడు కొత్తగా. నేను చెప్పింది కాదు, కులకూటం అని చెప్పినాడు ఎవడు? పవన్ కళ్యాణే కదా 2009లో ప్రజారాజ్యం యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి. వీడియోలు ఉన్నాయి చూస్తారా? ఒకసారి ఈయన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోయి ఉంటారు, గుర్తొస్తుంది. ఒకసారి ఈయన చెప్పింది కులకూటం ఇది మహాకూటం కాదు. ఆ కులకూటంలో ఈయన చేరాడు ఇప్పుడు కొత్తగా. కాబట్టి ఇప్పుడు ఆయన రాజకీయ సన్యాసం అన్నాడు, పోటీ చేశాడు ఎమ్మెల్యేగా, ఒక గెలిచాడు జయప్రకాష్ నారాయణ. ఇయ్యే సోది మీటింగులు చెప్పాడు అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు 2 బీకర్ డెప్పమ్మట ఇట్లాంటి పిచ్చి మాటలు మాడితేనే ఓడిపోయాడు. అక్కడ నోరు మూసుకుని ఇంటికాడ కూర్చున్నాడు, ఇక నేను పోటీ చేయను, నేను రాజకీయాలను తప్పుకున్నానే. మళ్ళీ ఇప్పుడు ఎవడో ఆహ్వానించాడో తెలియదు. ఆయన్ని వచ్చాడు అమరావతి రాయదు అన్నాడు, వికేంద్రీకరణ మంచిది అన్నాడు. ఆయన ఏం మాడతాడు ఆయనకి తెలియదు. ఆయనకి మైండ్ సరిగ్గా పనిచేస్తే ఐఏఎస్ ఆఫీసర్ కానీ కంటిన్యూ అయ్యాడు. ఎందుకు రాజీనామా చేశాడో తెలియదు. మధ్యలో ఎందుకు మిడిల్ డ్రాప్ అయ్యి వెళ్ళిపోతాడో తెలియదు. అక్కడ టీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు బాగాడో తెలియదు. అసెంబ్లీలో డెప్ప ఎందుకు బాగా కొట్టించుకున్నాడో తెలియదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మాడుతున్నాడు.